ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే సాక్షి మనసాక్షి, ఐఎమ్ ప్రియా గోటేటి. వెల్కమ్ టు ఇమిగ్రేషన్ టాక్ షో విత్ లాయర్ డాక్టర్ శ్రీనివాస్ కవేటి గారు ఫ్రమ్ కవేటి లా ఫర్మ్స్. ప్లీజ్ నోట్ దట్ సాక్షి టీవీ నౌ హ్యాస్ 5 ఇమిగ్రేషన్ షోస్ ఎవ్రీ వీక్ ఆన్ మండే విత్ సోమి రెడ్డి లా ఫర్మ్స్, ట్యూస్డే విత్ కవేటి లా ఫర్మ్స్, వెనస్డే విత్ ప్రశాంతి రెడ్డి, థర్స్డే విత్ చాంద్ పర్వతనేని అండ్ ఫ్రైడే విత్ భాను ఇలీందర్. ప్లీజ్ ట్యూన్ ఇన్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్. If you are an immigration attorney and would like to join our special shows, please email us at usa@sakshi.com or call us at 866-725-7441. Live callers, if you have any questions, please call to the numbers displayed on the screen. Before we begin the show, please note that the information provided on this show is not a legal advice and for general information only. So Sakshi TV or its agents are not at all responsible for the use of this information. If you need any special assistance on the legal advice, please contact the attorney directly. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ముందు మనకి ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ శ్రీనివాస్ కవేటి గారు ఉన్నారు. సో హాయ్ కవేటి గారు, హౌ ఆర్ యూ అండ్ వెల్కమ్ టు ద షో. నమస్కారం, నైస్ టు హావ్ మీ ఆన్ సాక్షి షో. యా, ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. అండ్ మీలాంటి అంతర్జాతీయ న్యాయవాది మాతో ఇలా రావడం కూడా ఇట్స్ లైక్ ఎ హానర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ ట్యూనింగ్ ఇన్ టు ద షో. సో కవేటి గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూస్, బ్యాటర్డ్ స్పౌస్. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకొని విదేశాలకి ఎన్నో ఆశలతో వస్తుంటారు. సో టుడే అవర్ టాపిక్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ వాట్ ఆర్ దేర్ ఇమిగ్రేషన్ రైట్స్. సో మీరేం చెప్తారండి, ఇలాంటి వచ్చిన వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి కదా. సో కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ చేసిన వాళ్ళ వీసా ఏమవుతుంది, నేను డిపోర్ట్ అవుతానా, నాకేమైనా హెల్ప్ దొరుకుతుందా, ప్రొటెక్షన్ దొరుకుతుందా, సో వాళ్ళ వీసా స్టేటస్ ఎలా ఉంటుంది, సో వాటి గురించి ఏం చెప్తారు? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వి మస్ట్ అండర్స్టాండ్, సి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా గివ్స్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీబడి, వెదర్ యూఆర్ ఎన్ ఇమిగ్రెంట్ ఆర్ నాన్ ఇమిగ్రెంట్. ఈవెన్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వీసా ఆల్సో, అంటే పీపుల్ హూ హవ్ కమింగ్ టు ద కంట్రీ వితౌట్ ఈవెన్ ఇమిగ్రేషన్ స్టాటస్, వాళ్ళకు కూడా దిస్ కంట్రీ గివ్స్ ప్రొటెక్షన్. దట్స్ అ ఫస్ట్ థింగ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. నంబర్ టూ, ఇప్పుడు మెనీ టైమ్స్ ఇమిగ్రెంట్స్ ఆర్ కమింగ్ టు అమెరికా ఆన్ ఎ స్టూడెంట్ వీసా ఆర్ ఎ H1B వీసా ఆర్ ఎన్ L1 వీసా. దీస్ ఆర్ ఆల్ నాన్ ఇమిగ్రెంట్ స్టాటస్, యూనో, ఈవెన్ రిలీజియస్ వర్కర్స్, ఆర్టిస్ట్ అని దేర్ డిఫరెంట్ నాన్ ఇమిగ్రెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్. So when they come, their spouses and children will come automatically. They are entitled. They are called derivative status. See, what is happening in the country, and we get, our firm gets a lot of calls, ipudu, for example, when husband, let's take a typical example of husband, harassing wife or children even. So what are the rights of a woman? I mean, if you see, a man is bringing their wife and children on an H1B, typical example of IT programmers. What will happen? What are the rights a woman would have in this country? The first and foremost, and we will classify these rights into immigration rights and to rights under the criminal law, rights under the family law. Ippudu, for example, when they come, they're all scared. And the husband controls, they say, oh, you're on my dependent. If you complain or if you do anything, you're not making money, I will send you back, number one. That is a typical thing the husbands say. Second thing, oh, if you complain, if you know, if there is any harassment on the children or child abuse, if you complain, the government will take away our children and you will be left with no children. That is children's rights. And three, they will say that, okay, you know, even if you call anything, nobody is going to take care of you. If you will be thrown out of the country, ante, where will you go and stay? Fifth thing, oh, they will not open a bank account. And a financial abuse, they will not give you a phone. Even if they give you a phone, they are listening to you. They say that, oh, mamundalne, you have to talk to your parents. Otherwise, you cannot talk. Number six, oh, you're not earning anything. I'm the breadwinner of the family. You're sitting and eating, you don't have a job, you don't have no skill. Even me, they all come under abuse. And the most prevalent mana Indian communities law,
whether it is north or south, they'll say, oh, you did not give us enough dowry. You bring us more dowry. Or ask your mom and dad or father to transfer the property on my name. Itla. So there are various types of harassments or abuse, physical or mental abuse. There are two types of harassments. One is a physical, which sometimes husbands become very abusive. They hit the wives. Second thing is mental also. What is mental? Sometimes they lock the door, they lock the office and illu. And sometimes when they're going, they will also have cameras in the house. They'll also have recording instruments. So these are all, and they will not talk to you. Sometimes they'll say, okay, I'm working in a room, so don't come into my room. Don't look into my laptop. Don't look into my phone. These are all mental. Because you're sitting in a room, wife don't know what you're doing. And she's not having access of your cell phone or even your laptop. And they will not even allow you to see even their bank statements, bank account secret. So there are so many types of abuses a woman go through in this country when they come. So what are their... Sorry to interrupt, Kaveti Garu. So, చాలా మంది అమ్మాయిలకి ఇలా అబ్యూస్ జరుగుతుంటది కదా. సో వాళ్ళు ఫస్ట్ థింగ్ కాల్ చేసి చెప్పంగానే వాళ్ళకి లాయర్ ఏమైనా అసైన్ చేస్తారా? వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఉండదు, పేరెంట్స్ ఆర్ ఇండియాలో నుంచి సపోర్ట్ ఉండదు ఫైనాన్షియల్ గా, అండ్ మీరు అన్నట్టు అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, అండ్ లాయర్ ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా వీళ్ళకి? If there is a domestic violence, Andy, if they complain to the police and the prosecution, government will help them. And the government prosecutor will help them. Okay. Rondo, the many times, there are non-profit, there are many non-profit agencies, women-based. If you reach to them, they will also give you an accommodation. Murodi, they will also give you food and they will also help you for getting a work authorization. Okay, well, a battered spouse, I take. And for children also, they give protection. And if, for example, they get food, they get insurance, wife kuda insurance istaru, ipistaru. So there are many, there are many centers in all over the country. Aland battered spouse women, the city also provides. Definitely, they can reach out to those. So they can stay and they can get accommodation. Even immigration protections kuda unnai. So if the police gives a report saying that she's a battered spouse, like with the police report, a husband has abused her physically or mentally, then assault chesaru, kottaru, and if a wife ends up in a hospital, some bleeding anadante, under serious assaults aina kuda police gives information, and there is a form which they will fill up, and you can file an application with the immigration. You'll also get work authorization. Beauty entente, you don't need to pay the fees to the immigration. It is for free. You can fill up the form. They will help you. There are some lawyers will help you. And there are some non-profit agencies, unnai, world women-based organizations. It is for everybody, not only just for Indians. It is for every nationality. They will give support. City undi, state undi, federal governments could help just that. So they do get, they don't have to have money. ఓకే. సో కవేటి గారు, మీరు ఇంకా అన్నట్టు ఒక వైఫ్ ఒకటే కాదు, పిల్లలు కూడా వచ్చి ఉంటారు. సో అలా అబ్యూస్ జరిగినప్పుడు ఈ పిల్లలు వీళ్ళు ఇలా ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు అన్నట్టు ఫుడ్ స్టాంప్స్ అవి ఇస్తారు, కానీ ఎన్ని రోజులు వీసా ఉంటుంది, ఎన్ని రోజులు దే కెన్ స్టే? ఇప్పుడు మీరు అన్నట్టు వీసా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు, ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ పిల్లలు ఒక్కొక్కసారి ఇక్కడ యుఎస్లో పుట్టి సిటిజన్ అవుతారు, సిటిజన్ కాకపోతే? సో వాటి గురించి చెప్పండి. So even spouse and children also get benefits, and they can stay with the mother. And if the wife makes an application to the USCIS in terms of work authorization for a battered spouse, rendu moodu ellu istaru work authorization, she can go back to work. Pillalu kuda istaru protection if their children are from India, Indian passports and the overseas passports evaraina. And if the American citizen, there's no question asked. Sometimes em avutundante, if the father or one of the spouses does any abuses to children, vaallu custody issues kuda non ante ippudu, for example, if father is doing child abuse, vaallaku custody kuda teesi mother ku they will give full custody. And many times
the judges also makes a decision that husband has to pay the fees for the lawyer, for the wife and children kuda. Sanction chestaru. Times the judges also sanction the child support or no, spousal support also they will sanction. Ante preliminary ga, because if they don't have anything, the judges will also make decision. Obligations padite, they will also get some prima facie ga valaku dorukutai benefits. అంటే దే డోంట్ హ్యావ్ టు గెట్ స్ట్రెస్డ్ అవుట్. దే హ్యావ్ టు రీచ్ అవుట్ టు కొంతమంది ప్రోబోనో లాయర్స్ ఉంటారు, దే విల్ హెల్ప్ దెమ్. సమ్టైమ్స్ ప్రోబోనో లాయర్స్ లేకపోతే దే కెన్ గో టు ద కోర్ట్. కోర్ట్లో దెర్ ఇస్ ఎ డెస్క్ కాల్డ్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. దే కెన్ ఫిల్అప్ దేర్ ఫార్మ్స్. సమ్టైమ్స్ దే వాంట్ టు టేక్ ఇప్పుడు రెస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకోవచ్చు అగేన్స్ట్ ద హస్బెండ్ ఆర్ అగేన్స్ట్ ఎనీ స్పౌస్. కొన్నిసార్లు వైఫ్స్ కూడా అబ్యూస్ చేస్తే చేస్తారు. 100 కేసులో 2 కేసులు వైఫ్ చేసే కేసులు కూడా వస్తున్నాయి మనకి ఎంక్వైరీస్కి. సో హస్బెండ్స్ ఆల్సో సమ్టైమ్స్ వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. మెజారిటీస్ ఉమెన్ ఓన్లీ దే ఆర్ విక్టిమైజ్డ్. సో ఆ కోర్టు వాళ్ళు కూడా దే గివ్ హెల్ప్, దే విల్ డూ ఇట్ అన్నట్టు చేస్తారు. సో దే డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఫ్రమ్ దేర్ పాకెట్స్ ఆల్సో ఫర్ అ రిస్ట్రైనింగ్ ఆర్డర్, ఈవెన్ ఫర్ ఫైలింగ్ ఎ చైల్డ్ కస్టడీ ఆర్ చైల్డ్ సపోర్టే కానీ, లేకపోతే స్పౌసల్ సపోర్ట్ ఆల్సో ఇంటర్మ్ కూడా ఇస్తారు జడ్జెస్ ఫర్ ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. రీసెంట్ గా మాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా లైక్ ఇఫ్ దే హావ్ ఎనీ యా ద మున్సిపాలిటీ ద సిటీ విల్ గివ్ ఇన్సూరెన్స్. స్టేట్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఇస్తారు. మెడికేర్ మెడి ఉన్నాయి క్లెయిమ్స్ చేసుకోవచ్చు. బట్ దే హావ్ టు రీచ్ అవుట్ టు దీస్ ఏజెన్సీస్, దే విల్ హెల్ప్ దెమ్. సో కవేటి గారు, మీరు అన్నట్టు ఫిజికల్ అబ్యూస్ జరిగింది అనుకోండి, ఇఫ్ దే ఫైల్ ఏ కంప్లైంట్ ఇట్స్ ఈజీ టు ప్రూవ్ దట్ ఎస్ నేను కొట్టాడు ఇలా అయింది సంథింగ్ లైక్ దట్, కానీ ఎమోషనల్ అబ్యూస్ ని ప్రూవ్ చేయడం కష్టం. సో అలాంటి దాంట్లో కూడా ఇఫ్ ఏ ఉమెన్ ఆర్ సంబడి హూ గాట్ అబ్యూస్డ్ వచ్చి ఫైల్ చేస్తే ఆల్ దిస్ ప్రొటెక్షన్ విల్ బి ప్రొవైడెడ్ టు దెమ్, ఆర్ అన్లెస్ అంటే లైక్ ఇది ప్రూవ్ అయితే తప్పించి మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వము అంటారా? అబ్సల్యూట్లీ. They can get in touch with the welfare department. Every city, they have a welfare officers. They can reach out to the welfare officers. Even child welfare officers kuda untaru when the child get affected. The mother vallu kontham basic, many times mandar kochin vallu, they are not even conversant with English and not knowing the laws. There are even interpreting services kuda unnai. When you ask for an interpreter, the government provides you an interpreter, and you can get the avail the help of social workers and child care workers kuda istaru. They will come to your house, they do the assessment. Sometimes, as you rightly asked, it's not physical, it can be mental also. Mental ante many times, yesterday maaku oka client phone chesaru, the children were writing notes about the father's abuse in their books, chinna chinna books lo vallu children, and sometimes that is admittable. Chinna pillalu raaskuntunaru మా ఫాదర్ ఇలా అబ్యూస్ చేస్తున్నాడు మమ్మల్ని, మదర్ని ఇట్లా చేస్తున్నాడు. దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో అడ్మిసబుల్ అండి. వెన్ ది చైల్డ్ వెల్ఫేర్ గైస్ డిపార్ట్మెంట్ కమ్స్ కదా, దే విల్ లుక్ ఎట్ దోస్ డాక్యుమెంట్స్ వాట్ ద చిల్డ్రన్ హెస్ రిటన్ అండ్ వాట్ ద చిల్డ్రన్ హెస్ టోల్డ్ దెమ్. ఇంటర్వ్యూ చేస్తారు అండ్ మదర్ వి ఇంటర్వ్యూ చేసి సోషల్ వెల్ఫేర్ వర్క్ దే విల్ గివ్ నెసెసరీ ప్రొటెక్షన్స్. అబ్సల్యూట్లీ మెంటల్ అబ్యూస్ ఆల్సో ఈస్ దేర్, ఫిజికల్ అండ్ మెంటల్ బోత్. అండ్ వీళ్ళకి ఏమైనా గ్రీన్ కార్డ్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు దర్ ఈస్ అ ప్రొవిజన్ కాల్డ్ యూ వీసా అండ్ టీ వీసా. ఇఫ్ దీస్ చిల్డ్రన్ అండ్ వైఫ్ కానీ హస్బెండే కానీ, ఇఫ్ దే కెన్ ప్రూవ్ దట్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ఎ క్రైమ్, దే కెన్ అప్లై. విక్టిమ్ ఆఫ్ క్రైమ్లో వర్క్ ఆథరైజేషన్ తీసుకోవచ్చు. దే కెన్ టేక్ 2 to 3 years వర్క్ వీసా. దే కెన్ ఆల్సో అప్లై ఫర్ ఎ గ్రీన్ కార్డ్. కానీ వాళ్ళు ప్రాసిక్యూట్ చేసడానికి కోఆపరేట్ చేయాలి ప్రాసిక్యూషన్తో. Until they have to cooperate with the prosecutor saying that, okay, I will assist the government, you know, state ku mem assist chestamu, so that the spouse will get in trouble. Ante vaadu imprisonment ayye chances untai. So appudu they can also get that also. Ante chaala saarlu edo mana TV interview chusi wife lu gaane husband lu they want to abuse, malicious prosecution cheyagurdu, fake ga కంప్లైంట్స్ చేయకూడదు. చేస్తే మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ కింద వైఫ్ ఎవరైతే కంప్లైంట్ చేసినా, ఫేక్గా చెప్పినా, మిస్రిప్రజెంటేషన్ చేసినా, లేకపోతే గవర్నమెంట్కు అబద్ధం చెప్పినా కూడా వీళ్ళు ట్రబుల్ ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి ఎ బోనఫైడ్, నాట్ మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్, అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేయకూడదు. అంటే బోనఫైడ్గా ఉండాలంటే దిస్ కంప్లైంట్స్ అండ్ దీస్ అలిగేషన్స్ హ్యావ్ టు బి బోనఫైడ్ అండి,
ట్రూత్ ఉండాలి, నాట్ జస్ట్ ఫ్రివలస్ అప్లికేషన్స్ పెట్టకూడదు. సో ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెరిటోరియస్ క్లెయిమ్, డెఫినెట్గా వాళ్ళు ఎవిడెన్సెస్ తీసుకుంటారు. దే విల్ డూ ఎన్ సైకలాజికల్ ఇవాల్యుయేషన్. ఫిజికల్ అబ్యూస్ అయితే డాక్టర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు, మా గైనకాలజిస్ట్లే కానీ పీడియాట్రిషియన్సే కానీ ఎమర్జెన్సీలో కానీ డాక్టర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. సోషల్ వర్కర్స్, చైల్డ్ కేర్ వర్కర్స్ అంతా, డిపార్ట్మెంట్స్ అంతా ఇవాల్యుయేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. దెన్ అట్ దట్ కేస్, ఇఫ్ దట్ ఆల్ ఈజ్ అడ్మిసిబుల్ విత్ ద ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూటర్ కూడా ఒక అప్లికేషన్లో సంతకం పెడతారు, ఎస్ దీస్ ఫ్యామిలీస్ ఎంటైటిల్ ఫర్ గ్రీన్ కార్డ్ అని. దాన్ని అథెంటిఫికేషన్ అంటారు, వాళ్ళు సంతకం చేసి ఇస్తారు పోలీస్ వాళ్ళు, ప్రాసిక్యూటర్ వాళ్ళు. దట్ అప్లికేషన్ హ్యాస్ టు బి ఫార్వర్డ్ టు ద ఇమిగ్రేషన్, దెన్ యూ విల్ ఆల్సో యాజ్ అ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ యూ కెన్ ఆల్సో గెట్ ఎ గ్రీన్ కార్డ్. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనకు చూస్తూ ఉంటాం ఇక్కడ యుఎస్ లో కూడా చాలా మంది ఇల్లులు కొంటుంటారు, ఇండియాలో ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఇలా ఏమైనా అబ్యూస్ అయ్యి ఒక డైవర్స్ కో లేకపోతే అబ్యూస్ కేసు వైలెంట్ క్రైమ్ అనో ఫైల్ చేశాక ప్రాపర్టీస్ ఏమవుతాయి, లైక్ ఎలా డివైడ్ చేస్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి ప్రియా గారు. ఇక్కడ వన్ మస్ట్ అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండి అమెరికా మొత్తంలో. మెనీ టైమ్స్ మన వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియాలో దిస్ కాన్సెప్ట్ ఈస్ నాట్ దేర్. అంటే ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ ఆఫ్ ద స్పౌసెస్ వాళ్ళు కారు కొనుక్కున్నారు, లేకపోతే ఏదైనా ఫర్నిచరు బంగారమో స్టాక్స్ షేర్స్ లేకపోతే ఇల్లు కొనుక్కున్నారనుకోండి, మూవబుల్ ఆర్ ఇమూవబుల్ అసెట్స్ అంటారు మన దేశంలో, అమెరికాలో ఇట్స్ కాల్డ్ రియల్ ప్రాపర్టీ అండ్ పర్సనల్ ప్రాపర్టీ. అలాంటిది ఏమైనా కొనుక్కున్నా ఆఫ్టర్ మ్యారేజ్ భార్య భర్తలకు ఇద్దరికి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొనుక్కుంటారు యుఎస్లో, సమ్ టైమ్ దే బై ప్రాపర్టీస్ ఓవర్సీస్ బ్యాక్ హోమ్, అవి కూడా ద కోర్ట్స్ విల్ ఈక్విటబుల్లీ డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ ద పార్టీస్ అండి. అంటే వైఫ్ డౌన్ పేమెంట్ పెట్టకున్నా, వైఫ్ ఇస్ నాట్ ఇన్వెస్టెడ్ ఎనీథింగ్ ఇన్ మార్టిగేజ్ పేమెంట్స్ అయినా, లేకపోతే వైఫ్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు బయింగ్ ఎ కార్ ఆర్ ఎ గోల్డ్ ఆర్ షేర్స్ ఆర్ స్టాక్స్ ఈవెన్ స్టార్టింగ్ ఎ బిజినెస్, వైఫ్ అండ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ఎ ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది ఇన్హెరిటెన్స్లో. దట్ ఇఫ్ జడ్జెస్ విల్ ఈక్విటబుల్లీ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ కాదు ఈక్విటబుల్, అంటే ద జడ్జ్ విల్ సి హౌ మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ హస్బెండ్ హెస్ డన్, హౌ మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వైఫ్ హెస్ డన్ టు ద ఫ్యామిలీ, హౌ మెనీ చిల్డ్రన్ వాట్ షీ హెస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్, అవన్నీ చూసి కూడా జడ్జెస్ విల్ డూ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. చాలాసార్లు మెనీ టైమ్స్ మన ఇండియన్ అడ్వకేట్స్ యుఎస్ లాయర్స్ ఏం అడ్వైస్ చేస్తున్నారు అంటే, ఓ ఇఫ్ ద ప్రాపర్టీస్ ఇన్ ఇండియా ద కోర్ట్స్ ఇన్ అమెరికా కెనాట్ డూ ఇట్ అని. అది ఒక మిస్నామర్ ఉందండి. అండ్ ఐ విల్ టెల్ యూ, అమెరికా దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లాంగ్ ఆర్మ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఏమిటి లాంగ్ ఆర్మ్? మీన్స్ ద హ్యాండ్, లాంగ్ ఆర్మ్ మీన్స్ యువర్ హ్యాండ్ ఈస్ గోయింగ్ వెరీ ఫార్. జడ్జెస్ విల్ హ్యావ్, ద కోర్ట్స్ విల్ హ్యావ్ లాంగ్ ఆర్మ్ జ్యూరిస్డిక్షన్ వేర్ దే కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ఇండియన్ ప్రాపర్టీస్ ఆర్ ఓవర్సీస్ ప్రాపర్టీస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. For example, somebody is living in Atlanta, Georgia. They bought a house in Atlanta, Georgia. But they also have a house in Bombay or Delhi. After marriage, they bought property. So the judges in Atlanta can also exercise jurisdiction. They can also distribute properties which is in Bombay, Delhi or Hyderabad. That is long-arm jurisdiction. It's a constitutional matter. It's a civil law. Second thing, in India, lo kuda. And the courts in India can also exercise jurisdiction on American properties. దాన్ని ఏమంటారంటే ఇండియన్ కోర్ట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ కమ్స్ అండర్ ద సివిల్ లా. అండ్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు గివ్ ఎ బిగ్ లెక్చర్ ఆన్ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ అండి ఇక్కడ, బట్ దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ఇండియా, కాల్డ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. అమెరికాలో ఇట్స్ కాల్డ్ లాంగ్ ఆర్మ్ జ్యూరిస్డిక్షన్. జడ్జెస్ ఉన్న లాయర్స్ ఇక్కడ ఉన్న అక్కడ ఏమంటున్నారంటే ఓ వీ కాంట్ డూ ఇట్, బట్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఇన్ అమెరికన్ లా, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్లో అండ్ ఇండియన్లో. డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేసి వైఫ్కు పిల్లలకు డెఫినెట్గా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మన హస్బెండ్స్ ఏమంటారు మన దగ్గర, ఎస్పెషల్ ఇండియన్స్ వచ్చిన వాళ్ళు, అయ్యే నేను సంపాదించాను ప్రాపర్టీ, యూ డిడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీ మనీ, యూ డిడ్ నాట్ చిప్ ఇన్ ఎనీ మనీ, ఐ బీన్ మేకింగ్ కాంట్రిబ్యూషన్స్, ఐ పుట్ ద డౌన్ పేమెంట్, ఐఎమ్ పేయింగ్ ద మార్టిగేజెస్, ఐఎమ్ పేయింగ్ ద కార్ పేమెంట్స్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, యూ జస్ట్ ఈటింగ్ మై ఫుడ్ అని అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్ అండి. ద వైఫ్స్ అండ్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ సర్టన్ రైట్స్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్. అండర్ ద హిందూ లా ఆల్సో దే హ్యావ్ రైట్స్ అండర్ ద హిందూ లా, ఇఫ్ దే ఆర్ హిందూస్ ఇన్ ఇండియా. అండర్ ద క్రిస్టియన్ లా అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్,
అండ్ ఇస్లామిక్ లా ఆల్సో డిఫరెంట్ లాస్లలో ఇండియాలో కూడా ద వైఫ్స్ హ్యావ్ ప్రాపర్టీ రైట్స్ అండి. సో వెరీ కాంప్లెక్స్ ఏరియా. ఇన్ దిస్ సచ్ అ స్మాల్ ఎపిసోడ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ అండి, బట్ ద లా ఈజ్ వెరీ క్లియర్ అండ్ వన్ హ్యాస్ టు కాంటాక్ట్, ఎవరైనా కావాలంటే సలహాలు, దే హ్యావ్ టు కాంటాక్ట్ లాయర్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇండియా. దోస్ హూ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ అమెరికా, వాళ్ళు మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్లో చదువుకుని లా చదువుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు గివ్ క్లియర్ అడ్వైజెస్ ఆన్ బోత్ ద జ్యూరిస్డిక్షన్ అండి. దీన్ని క్రాస్ కంట్రీ జ్యూరిస్డిక్షన్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ లా. యా కవిటి గారు, మీరు చాలా ఫేమస్ నాట్ జస్ట్ యుఎస్ఏ, మొత్తం 200 ప్లేసెస్లో మీరు చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొటెక్షన్ కానీ ఇది కానీ జస్ట్ అప్లికబుల్ టు యుఎస్ఏనా, లేకపోతే కెనడాలో కానీ యూకేలో కానీ దర్ ఇన్ డిఫరెంట్ ఓవర్సీస్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఎక్కడైనా ఉంటే కూడా ఈ మీరు చెప్పిన ఈ ప్రొటెక్షన్, అఫ్ కోర్స్ దేర్ మైట్ బి డిఫరెంట్ వేరియేషన్స్ బట్ అప్లికబుల్ ఉంటాయా? అబ్సల్యూట్లీ ఎస్ అండి, బికాస్ వెన్ యూ సీ, బికాస్ ది ఆల్ కేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్లో, కామన్ లా కంట్రీస్లో కూడా, సివిల్ లా కంట్రీస్లో కూడా సేమ్ ప్రొటెక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ కంట్రీస్, బట్ యాజ్ యూ రియట్లీ సెట్ లిటిల్ వేరియేషన్స్, బట్ గ్రండ్ నార్మ్ అంటే బేసిక్ లా ఇస్ సేమ్ అండి. ద రైట్స్, బికాస్ ఆల్ దే ఆల్ కేమ్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ అండి. దేర్ ఇస్ అ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కు, ఉమెన్ రైట్స్ కూడా డిక్లరేషన్స్లో ఉన్నాయి, చైల్డ్ రైట్స్, దేర్ ఆల్ డిక్లరేషన్ అండ్ ద హ్యూమన్ రైట్స్ కింద ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ హవ్ కమ్ అప్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఇవన్నీ కూడా దే ఆర్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ 190 కంట్రీస్ అండి. అండ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ దే సెట్ వీ విల్ అడాప్ట్ దిస్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, బేసిక్ మానవ హక్కులు, వెదర్ ఇట్ ఇస్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్ ఆర్ అ చైల్డ్ ఆర్ ఈవెన్ అ ట్రాన్స్జెండర్ ఆర్ ఎనీబడి అండి, దే హ్యావ్ ది ఈక్వల్ రైట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అన్ని కంట్రీస్లో కూడా రికగ్నైజ్డ్ అండి. అండ్ సేమ్ థింగ్ ఆల్మోస్ట్ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్టీ అండ్ ఈవెన్ రిలీజియస్ రైట్స్ కూడా. సమ్టైమ్స్ పీపుల్ ఆర్ సెయింగ్ ఓ ఐఎమ్ ఎ హిందూ, యూర్ ఎ క్రిస్టియన్, యూ కాంట్ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ ఆఫ్టర్ మ్యారేజ్ అని కూడా అంటారు. దట్స్ అగెయిన్స్ట్ ద లా. దే కెన్ ప్రాక్టీస్ దేర్ ఓన్ రిలీజన్, దే కెన్ డూ దే వాట్ ఎవర్ దే వాంట్, ఎందుకంటే బేసిక్ రైట్స్ ఇవన్నీ. సో ఇట్స్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లీషు, ఆస్ట్రేలియా, కెనడన్ అన్ని కాన్స్టిట్యూషన్స్లో కూడా దే హవ్ టేకెన్ దిస్ లా ఆఫ్ హ్యూమన్ రైట్స్, డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యూకే యునైటెడ్ నేషన్స్ లా అంటే ఇంటర్నేషనల్ లా అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇట్ ఈస్ లా ఆఫ్ కామిటీ రికగ్నిషన్ అనేది అన్ని కంట్రీస్లో ఉందండి. సో కవేటి గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇట్లా డొమెస్టిక్ అబ్యూస్కి గురైన ఆడవాళ్ళు గారు అవ్వచ్చు, అబ్బాయిలు కూడా అవ్వచ్చు ఈ మధ్య, సో లైక్ పెద్ద పర్సంటేజెస్లో, సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ప్రియా గారు, దే షుడ్ కాంటాక్ట్ లోకల్ లాయర్స్ అండి, బికాస్ ఇన్ అమెరికాలో దేర్ ఆర్ 50 స్టేట్స్ అండ్ 50 పర్సనల్ లాస్, అండ్ దే షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఏదో మన ఇంటర్వ్యూ లీగల్ అడ్వైస్ కాకుండా, దే షుడ్ కాంటాక్ట్ ద లోకల్ లాయర్స్, లోకల్ అటర్నీస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇమిగ్రేషన్ లా, దోస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ క్రిమినల్ లా, దోస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఫ్యామిలీ లా, అమెరికా కాంటెక్స్లో. అండ్ ఇండియన్ కాంటెక్స్లో దే షుడ్ కాంటాక్ట్ సమ్ లాయర్స్ హు ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బో అన్ని కంట్రీ జ్యూరిస్డిక్షన్లో, ఒకవేళ 2 కంట్రీస్లో, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు గివ్ అడ్వైజెస్ అండ్ దే షుడ్ టేక్స్ లీగల్ అడ్వైజెస్. ఏదో ఆన్లైన్లో, గూగుల్లో చదివి, చాట్ జీపీటీలో చదివి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఐటీ ప్రోగ్రామర్స్ దే టాక్ టు అనదర్ ఐటీ ప్రోగ్రామర్ అండ్ సే ఓకే దిస్ ఈస్ ద లా అని. దే షుడ్ నాట్ టేక్ దట్ అండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే సమ్ పీపుల్ గో త్రూ డివోర్సెస్, దే విల్ టాక్ టు అనదర్ పర్సన్ ఓకే ఐ ఆల్సో వెంట్ త్రూ డివోర్స్, ఐ వెంట్ త్రూ సిమిలర్ పొజిషన్ అని తీసుకోకుండా, ఇట్స్ అ కేస్ స్పెసిఫిక్. దే షుడ్ కాంటాక్ట్ సమ్ కాంపిటెంట్ లాయర్స్ ఇన్ ద కంట్రీ అండ్ గెట్ సమ్ అడ్వైజెస్ అండి. దట్స్ మై ఒపీనియన్. థ్యాంక్స్ కవిటి గారు. సో వ్యూవర్స్, డొమెస్టిక్ అబ్యూస్కి సైలెంట్గా ఉండకండి, రీచ్ అవుట్, దర్ లాట్ ఆఫ్ పీపుల్ హు వుడ్ బి విల్లింగ్ టు హెల్ప్, దర్ లాయర్స్, ప్రొటెక్షన్ ఎవ్రీవేర్, సో రీచ్ అవుట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు కవేటి ఫర్మ్స్. మన డాక్టర్ శ్రీనివాస్ కవిటి గారు ఆల్వేస్ దేర్ ఫర్ అస్ టు హెల్ప్ ఫర్ ఎనీ లీగల్ అడ్వైస్, లైక్ ఆయన చెప్పినట్టు డోంట్ జస్ట్ గో త్రూ ది చాట్ జీపీటీ ఆర్ జస్ట్ ఫాలో ది గూగుల్, మీరు రీచ్ అవుట్ అవ్వండి. రీచ్ అవుట్ అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ హెల్ప్. డోంట్ బి సైలెంట్ ఫర్ ది డొమెస్టిక్ అబ్యూస్. సో విత్ దిస్ వీ ఆర్ క్లోజింగ్ దిస్ సెషన్. దిస్ ఇస్ ప్రియా గోటేటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్.